हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। ई रोज नेनु चेयबोय रेसीपी उगादी स्पेशल कट्टुचारु। उगादी रोज चेसुकुने स्पेशल वंटकाल्लो ई कट्टुचारु अनेदी ओकटी। ఈ కట్టుచారు అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుందండి, నాకైతే చాలా చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అనుకుంటున్నాను। మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామా। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 50 గ్రాముల చింతపండుని తీసుకోవాలి। ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి। ఇందులో కొన్ని వాటర్ పోసుకొని దీన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ని రిమూవ్ చేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి। ఇందులో 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 1 కప్పు పప్పుని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 కప్పుల వాటర్ ని తీసుకుంటున్నానండి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టి దీన్ని గ్యాస్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో జాలి సహాయంతో వాటర్ ని సెపరేట్ చేయాలి। ఇలా ఈ విధంగా పప్పు నుంచి వాటర్ ని సెపరేట్ చేసుకొని ఈ వాటర్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి। ఇవి కొద్దిగా కలర్ లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు వేసి కలుపుకోవాలి। వీటిని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి। అలానే 4-5 ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ ని మనం లో ఫ్లేమ్ లో చేసుకోవాలండి, మంట ఎక్కువ పెడితే మనకు మాడిపోతుంది। ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। టమాటా ముక్కలు మనకు పెద్దగానే కట్ చేసుకుంటే మనకు చారులో బాగుంటాయండి। అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు। ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా పప్పు నుంచి సెపరేట్ చేసిన వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అలానే నానబెట్టిన చింతపండు నుంచి తీసుకున్న చింతపండు జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మసలని ఇవ్వాలి। మనకి ఈ విధంగా మసలుతే చాలండి। ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది। మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకో 2 నిమిషాల పాటు మసలు పెట్టుకోవాలి। చూడండి, చారు అనేది మనకు చాలా చాలా పర్ఫెక్ట్ వచ్చింది, ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చారుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో।